రాజముద్ర ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పట్టా పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది. రాజముద్ర తీసి చండాలంగా జగన్ ఫోటో పెట్టుకున్నాడు. అలాంటి వాడిని ఎలా నమ్ముతాం? డిజిటలైజేషన్ అంటా ఉన్నాడు. మీ ఆస్తులు అంట నోట్ స్టాంప్ పేపర్లు ఉండవంట, అన్ని డిజిటల్ అంట. మన మొక్కాలంటే ఒక జిరాక్స్ కాపీ కొడతారంట. ఎవరికి చెప్పుకుంటాం? రేపు పొద్దున కష్టం వచ్చి మనం తాకట్టు పెట్టాలి. బ్యాంకులకు వెళ్తే ఏమంటారు? బ్యాంకులకు వెళ్తే మీ ఒరిజినల్ పేపర్స్ పట్టరా అంటారు. ఒరిజినల్ పేపర్స్ ముందు అది స్టార్ట్ అవుట్ చేయి. బ్యాంకులు తీసుకుంటారా ఇవి, అది అడుగు ముందు. లేదా బ్యాంకులు కాదు, ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి తనఖా పెడతాను, వాళ్ళు తీసుకుంటారా? ఏ బేసిస్లో తీసుకుంటాం? అందుకని మీరు ఆలోచించుకోండి, మీరు ఉండే ఇల్లునే తాకట్టు పెట్టేస్తాడు, మీరు ఉండని ఇల్లునే అమ్మేస్తారు, మీరు దున్నని భూమిని లాగేసుకుంటారు, మీరు దున్నే భూమిని తాకట్టు పెట్టేస్తారు. ఇదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చాలా చాలా డేంజర్. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నా, అది మనం కూర్చోబెట్టి ఒక దెయ్యాన్ని భుజాల మీదకి ఎక్కించుకొని తిరిగాను 2019 నుంచి 2024 దాకా. ఆ దెయ్యాన్ని తాట తీసే సమయం ఆసన్నమైంది. మీరు సంసిద్ధంగా ఉండండి, మేము మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ యువతకి మేనిఫెస్టోలో కీలకమని చెప్తున్నాను. యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు చేయటం, ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి తాలూకు లక్ష్యం. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. చేతి వృత్తులు కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం. కూటమి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ విడుదల చేస్తాం. ఫీజు రీఎంబర్స్మెంట్ని తిరిగి వెంటనే విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4000 పెన్షన్ని 1వ తేదీన ఇంటి వద్దనే అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థినికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు అందజేస్తాం. మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం, కేవలం ఆధార్ కార్డు తీసుకెళ్తే అలాంటి పరిస్థితులు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం. అలాగే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండానే ఉండేలాగా చూస్తాం. మహిళ మనకి పేదల కడుపు నింపడానికి, ఇందాక అడిగారు మిలిటరీ వాళ్ళు, అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెడతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 24% చేసిన బీసీ రిజర్వేషన్ని తిరిగి 34% తీసుకొస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని డైవర్ట్ కాకుండా కాపాడతామని తెలియజేసుకుంటూ, 13 రోజులు ఎన్నికలు ఉన్నాయి. బోలిశెట్టి గారు కూడా చెప్తున్నారు, మా అమ్మ మొన్న చెప్పింది, బోలిశెట్టి మా నాయనమ్మ బోలిశెట్టి వారు ఆడపడుచుంట లక్ష్మేశ్వరంలో. సో మా నాయనమ్మ వాళ్ళ ఇక్కడి నుంచి వచ్చిన ఆడపడుచు, బొలిశెట్టి వారు ఆడపడుచు. అందుకని అనుకుంటా ఆయనకి నా మీద చనువు ఎక్కువ, అందుకే నా మీద హైట్ కూడా ఎక్కువ ఉన్నారు. ఆయన నన్ను భయపెడతా ఉంటారు అప్పుడప్పుడు, బెదిరిస్తూ ఉంటారు నన్ను. నన్ను ఎవరన్నా జనసేన పార్టీలో బెదిరించేది ఈయనే బెదిరింపు. ఈయన హైట్ చూసి భయపడతా ఉంటాను. సరదాగా చెప్తా, నా సోదరుడు సరదా. నేను మీ అందరికీ నిలబడే వ్యక్తిని, మామూలు మెజారిటీ కాదు, పగిలిపోయే మెజారిటీ ఉంది, బద్దలైపోయే మెజారిటీ ఉంది. భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు అన్నారు, పార్లమెంట్కి వెళ్తే నేను మీకు ఏదైనా సమస్య కావాలంటే బోలిశెట్టి గారి దగ్గరికి వెళ్దాం, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఎందుకు పని చేయమని వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడేద్దాం. వీళ్ళ చేత ఎవరిని వైసీపీ నాయకుల్లాగా ఎవరిని మనకు కాదు, పని నేను పని చేస్తా, పని చేయిస్తాం. అసెంబ్లీలో బూతులు లేని అసెంబ్లీని చూపిస్తాం. బూతులు లేని అసెంబ్లీ